బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గురువారం ఒక ట్వీట్ చేశారు జగన్ ప్రభుత్వం హిందూ ఆలయాలకు సంబంధించిన భూములను అమ్ముతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన రెండు వందల ఎనిమిది ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని అందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు వెంటనే భూముల వేలం ఆలోచన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఈ తంతు ఓ కొలిక్కి వచ్చింది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన మాణిక్యాలరావు పనిచేశారు తెలంగాణలోని గద్వాల్ జిల్లా పరిధిలో మఠం భూములను కొందరు రైతులు కౌలుకు తీసుకున్నారు వారు సరిగా కౌలు చెల్లించడం లేదని చాలా కాలంగా మఠం అధికారులు చెబుతూ వస్తున్నారు కొందరు కొంత భూమికి పట్టా పాసు పుస్తకాలను కూడా సృష్టించాలని వాటి నిర్వహణ కష్టంగా మారిందని రెండు వేల పదిహేడు అక్టోబర్లోనే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మఠం అధికారులు దేవాదాయ శాఖకు ఒక నివేదిక ఇచ్చారు రెండు వందల ఎనిమిది ఎకరాలకు కవులు కూడా ఏడాదికి మూడు లక్షల రూపాయలు మాత్రమే వస్తోందని అదే ఆ భూములను అమ్మి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ రూపంలోనే ఏడాదికి ఎనభై మూడు లక్షల రూపాయలు వస్తుందని లెక్క కట్టి మరీ ప్రభుత్వానికి నివేదించారు కాబట్టి గద్వాల జిల్లాలో ఉన్న రెండు వందల ఎనిమిది ఎకరాల భూమిని విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆ ప్రతిపాదనకు టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల పదిహేనిమిది జనవరిలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు వేలం ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది గత ప్రభుత్వ హయాంలో ఆమోదించిన ప్రతిపాదన మేరకే భూములను విక్రయించి ఆ సొమ్మును మఠం పేరు మీదే బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఇప్పటి ప్రభుత్వం అంగీకారం తెలిపింది వేలం ప్రక్రియ నిర్వహించి వచ్చిన సొమ్మును మఠం పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక ఈవోను కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది ఇలా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంటే హిందువుల మనోభావాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అధికార పార్టీ ప్రశ్నిస్తోంది